కొబ్బరి పచ్చడి చేస్తున్నాం. ఇదిగోండి కొబ్బరికాయలు తెచ్చే, కొబ్బరికాయలు కొట్టేసేసి ముక్కలు కోసించుకుంటాను. ఒక కాయేమో పచ్చడి చేస్తాను. కొబ్బరికాయలు కొడతాను. వాటర్ కూడా ఇమిడిపోద్దు అందులో కొబ్బరిలో. ఉంటాయి ఉంటాయి అదే ఇంకా ఎండు కొబ్బరిలాగా వస్తుందా? ఏట కింద మన కింద ఏంటి సౌండ్ అనుకుంటారు. నీళ్ళు ఉన్నాయి అందులో, పచ్చి కొబ్బరి పచ్చడి చేస్తా. పచ్చి కొబ్బరి పచ్చడి చేస్తే బాగుంటుంది. ఏంటి అది చూపించు దగ్గరగా. ఇది పచ్చి కొబ్బరి. సరే ఓకే, అది కూడా కట్ చేసి చూపించు. ఎండు కొబ్బరి బాగానే ఉందా? ఎండు కొబ్బరి ఇది బాగానే ఉంది. ఇది కూరల్లోకి, కారపొడిలోకి, ఆటలోకి వాడుకుంటారు. అదే చికెన్ మటన్ ఉన్నప్పుడు కూడా కొంచెం వేసుకోవచ్చు. వేస్తాను, కూరలో వాడుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ ఇది బాగానే ఉంది, శుభ్రంగా ఉంటుంది. కాయ కూడా బాగుందిలే. ఇది కొట్టేసేసి కొబ్బరి ముక్కలు తీసి పచ్చడి చేస్తాను. ఇంకా రెండు కాయలు ఉన్నాయి, దీనికి వాడదాలు ఉన్నాయి. కొబ్బరి అన్నం అది వండుకోవడానికి ఒక రోజు కొబ్బరి అన్నం వండుతాను. వండు, సండే పెడదాం. నేను చిన్న మొక్క పెట్టు. చూసా మొక్కలు వస్తున్నాయి. హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈరోజు నేను కొబ్బరి పచ్చడి చేయాలనుకుంటున్నాను. ఇదిగోండి కొబ్బరి పచ్చడికి కావాల్సినవి చూపిస్తాను. ఇదిగోండి కొబ్బరికాయ సగం బద్ద, అదే కొబ్బరికాయలో సగ భాగం. ఇది పచ్చిమిరపకాయలతో కట్ చేసుకున్నావు? చేసుకున్నాను, చెప్పు మరి. ముక్కలు కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలతో చేసుకోవచ్చు, ఎండుమిరపకాయలతో చేసుకోవచ్చు. రెండు కలిపి చేస్తే ఇంకా బాగుంటుందని పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు రెండు కలిపి చేస్తున్నాను. కలిపి చేస్తున్నానండి. ఒక పది ఎండుమిరపకాయలు, అవి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు, ఇవి ఒక 10-15 ముక్కలు ఉన్నాయి. అంటే ఒక అరచెప్ప కొబ్బరి సుమారుగా. ఇప్పుడు ఇవి వేపుకుందామండి. ఇప్పుడు వేపుతాను నేను. ఏంటి ఆయిల్ వేస్తున్నావా? ఆయిల్ కొంచెం ఆయిల్ పోస్తున్నావా? ఆయిల్ అయిపోయిందని ఆయిల్ చిన్నపాయిట్లు పోస్తున్నాను. స్పూన్ ధనియాల, స్పూన్ ధనియాలు కొంచెం స్పూన్లో వేగాలన్నమాట. వేగితే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. అదేలే, అందుకోసం కొంచెం పచ్చెనపప్పు వేసుకోవాలా? ఒక స్పూన్ పచ్చెనపప్పు, ఒక స్పూను ధనియాలు, జీలకర్ర ఒక అర స్పూను. ఓకే, రెండు మిరపకాయలు కూడా వేసేస్తాను. రెండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు రెండు ఒకేసారా? ఇవి ఇందులో వేసేసి వేపుకోవాలి. పచ్చడి బాగుంటుందండి, చాలా బాగుంది. కొబ్బరి పచ్చడి అంటే అందరు ఇష్టపడతారు, చాలా బాగుంటుంది. వేడి వేడి ఇడ్లీలో నెయ్యి, వేడి వేడి ఇడ్లీలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. జాగ్రత్త మీద పడుద్ది, కళ్ళలో పడుద్ది జాగ్రత్త. అది ఎరపపోయావా? పచ్చిమిరకాయలు బాగుండేది తెలుసుగా, ఎప్పుడు చదువుతావుగా. ఇరుపుతాను పేలుతాయని నువ్వు బయటికి వేగితే మంచిదిలే, పచ్చికుంటే బాగోదు. కొంచెం వేగితే ఏంటంటే నిల్వ ఉంటుంది పచ్చడి ఒక 4 రోజులు. పచ్చి తెస్తే తొందర పాడవటానికి అవకాశం ఎక్కువ.
ఇదిగోండి మేము సంవత్సరం నుంచి వీడియోలు పెడుతున్నాం. సంవత్సరం పైబడి సంవత్సరం పైన అయింది. ఇంతవరకే కష్టపడి వీడియోలు పెడుతున్నాము, బాగానే చేస్తున్నామండి. మరి అయితే మాది వాచ్ అవర్స్ తగ్గిపోతుంది. ఎందువల్ల తగ్గిపోతుందో మాకు 4000 వాచ్ అవర్స్ అన్నారు కదండి, 3875 దాకా వచ్చింది. అంటే ఒక 75 కూడా కాదు, 3940 దాకా వచ్చింది. ఒక 70 అవర్స్ 60 అవర్స్ అయితే అది కంప్లీట్ అవుద్దని ఆశపడ్డాం, అయిపోద్ది ఒక 10 రోజులని వెనక్కి వచ్చేసిందండి. మాకేం అర్థం కావట్లేదు, చాలా బాధగా ఉంది. ఆ 3900 అవర్స్కి ఎంత కష్టపడ్డాం, సంవత్సరం పైబడి కష్టపడ్డాం. పొద్దున్నే లెగాలి, వీడియోలు పెట్టాలి, దాన్ని ఎడిటింగ్ చేసేవాలి, అడవుడికి పెట్టుకొని ఉద్యోగాలు చూసుకోవాలి, వీడియోలు చూసుకుంటా ఎన్ని పెడుతున్నాం కదండి, అది అలా తగ్గిపోతుంటే మాకు చాలా బాధగా ఉంది. మరి ఏం చేయాలో మాకేం అర్థం కావట్లేదు, మేము కష్టపడుతున్నామండి. మరి ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోలు చేయటం అంటే కూడా ఈజీ లాగా ఉండదండి, చాలా కష్టపడాలి, అదే పని మీద ఉండాలి, అక్కడే ఉండి పని చేసుకోవాలి, ఎడిటింగ్ చేయాలి, షూట్ చేయాలి, చాలా టైం పట్టుద్ది. మమ్మల్ని ఒకసారి ఎందుకు తగ్గుతుందో మాకు కొంచెం చెప్పండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాకు కొంచెం తెలియజేయండి. మొత్తం అయిపోయింది అయిపోయింది. దీన్ని కొంచెం సేపు ఆరబెడదాం ప్యాన్ కింద. వేడిగా మిక్సీ ప్లాస్టిక్ దాంట్లో వేస్తున్నా, స్టీల్ దాంట్లో అయిపోయావా? మిక్సీలో వేడి మీద తెస్తున్నాగా, స్టీల్ దాంట్లో వేసుకోవాలి. చూద్దాం కొబ్బరి పచ్చడి కూడా ఎలా ఉందో. కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుంది, అన్నంలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇంకా దీన్ని తాలింపు వేయాలా? అవసరం లేదు, తాలింపు వేయాలి. తాలింపు వేసుకుంటేనే బాగుంటుంది. ఇది కొంచెం ఆరాక మిక్సీ పడితే, కొంచెం వేడి మీద మిక్సీ పడితే బాగోదు, మిక్సీ కూడా పాడవుతుంది. మన బాగుగా ఇచ్చాను, ఇలా వేడి వేడి చేసేది పాడైంది. మోటార్ పోతే గ్యారంటీ ఉంది కూడా సరిపోయింది, లేకపోతే 800 అయ్యేది ఖర్చు. వాళ్ళు ఏం అవసరం ఇవ్వాల్సిన అవసరం లేదండి అన్నారు. కొంచెం ఫ్యాన్ వేసి ఆరబెడుతున్నావా? ఆరితే కొంచెం ఆరిన తర్వాత ఉంటే బాగుంటుంది, లేకపోతే వేడి మీద వాసన వచ్చేసింది, పచ్చడి పాడైపోతుంది. అదేలే, 5 నిమిషాలు 10 నిమిషాలు ఇది బాగా ఆరిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఉప్పేవా? వేస్తా, ఉప్పేయిపోతే ఎట్లా? కళ్ళుప్పేస్తాను. వంట బాగోదుగా. ఇదిగో ఎల్లుల్లిపాయలు కొంచెం వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు, జీలకర్ర ఆల్రెడీ నేను వేసాను, జీలకర్ర వేసుకో అవసరం లేదు. ఇదిగో కళ్ళుప్పు, మిక్సీ పడతాను. ఓకే, పెద్ద ముక్కలు మాతొస్తాయి. ఒక చుక్క నీళ్లు పోసుకోవచ్చండి, కొంచెం పోస్తాను నీళ్లు. నలిగిందా కూర? అది పచ్చడి, పచ్చడి నలిగింది. ఇది తీసేసి తాలింపు వేసేస్తాను. అలా తినేటకుండా తాలింపు వేయాల్సిందేనా? తాలింపు వేస్తే బాగుంటది. పప్పులో కానీ, పప్పులో కానీ దేంట్లోనే బాగుంటుంది. పప్పు చారులో మామూలుగా అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కానీ, అందులో అప్పడాలు, చిప్స్లు నంజుకొని భలే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పెరుగన్నంలో కూడా కొంచెం నంజుకొని తినొచ్చు, బాగుంటుంది.
పగిలిపోయింది కదా, ఇప్పుడు పచ్చడికి నేను తాలింపు వేస్తాను. ఎన్ని మరిగాయల కొంచెం తాళం కింద వేస్తున్న ఎండుమిర్చి పచ్చళ్ళలో తాలింపు వేసేస్తున్నాము. ఉప్పు సరిపోయింది లక్ష ఉప్పు కూడా చూడు ఎలా ఉందో తాడుకో, టేస్ట్ ఎలా ఉందో. ఉప్పు కొంచెం పట్టిద్ది, కొంచెం వేస్తా. మళ్ళీ అన్నంలోకి సరిపోదు అన్నమాట. అవును తప్పకుంటది కలిపేసి. సూపర్ గా ఉంది, బాగా చక్కగా అవన్నీ వేసాం కదా మనము, మంచి వాసన వస్తుంది, మంచి టేస్ట్ గా ఉందండి. ఉప్పు కొంచెం తగ్గితే వేసాను, సరిపోయింది. ఇప్పుడు బాగుందండి, ఇప్పుడు అన్నంలో పెట్టుకుని తిని చెప్తాం ఎలా ఉందో. నాకు నోరు ఊరిపోతున్నావు, మద్దతు తింటాను పెట్టు. అన్నం పెడుతున్నావా? అన్నం పెడుతున్నాము. వేడి వేడి అన్నం చాలే. పచ్చడి కూడా చేసి చేసి చెప్తే ఎలా ఉందో. ఇదిగోండి ఫ్రెండ్స్, కొబ్బరి పచ్చడి అయితే చేసాము, అది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. వానాకాలంలో ఇవ్వండి కొబ్బరి పచ్చడిలో ఇలాంటివి చాలా బాగుంటాయి అండి. అవును సూపర్ గా ఉందండి, చాలా చాలా బాగుంది. బెండకాయ ఫ్రై చేశాను, కొబ్బరి పచ్చడి చేశాను, బెండకాయ ఫ్రై చూపించలేదు. ఫ్రైలో కొబ్బరి చట్నీ అందుకొని చాలా బాగుందండి, బ్రహ్మాండంగా ఉంది. కొబ్బరి చట్నీకి దానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో ఇడ్లీలకు కానీ దోశ, రేపు దోశలు వేసాను కదా, దోశల్లో కూడా బాగుంటుందని. రేపు దోశల్లో తింటాం, దోశల పిండి చేసామండి ఈరోజు. రేపు అట్లలో చాలా బాగుంటుంది, సూపర్ ఉంది, అసలు తింటాం తినాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మా వీడియోలు కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేమంతా కష్టపడి సంవత్సరం నుంచి పెడుతున్నాము, వాచ్ అవర్స్ తగ్గుతున్నాయండి, మాకు చాలా బాధగా ఉంది. వాచ్ అవర్స్ ఒక గంట పెరగాలన్నా 4 గంటలు పెరగాలి, చాలా బాగా కష్టపడాలి, అంత తేలిగ్గా రావు, తగ్గుతున్నాయండి. ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు సజెషన్ చేస్తే కామెంట్ రూపాయలు తెలియజేయండి. ఓకేనండి, మా వీడియోలన్నీ నేను చూస్తున్నందుకు లైకులు చేస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉందండి. ఓకేనండి, చాలా చాలా థ్యాంక్స్ అండి, బాయ్ అండి.